అందరికీ నమస్కారం. నాలుగు తరాల వారసులు ఒకే ఇంట్లో ఉండడం, ఒకే వృత్తి చేసుకోవడం. ఇప్పుడు ఇది వ్యవసాయం, ఏది వృత్తి? వరి పండించడమే. 84 సంవత్సరాల వయసులో ఇప్పుడు కూడా చేలోకి వెళ్ళిపో చేస్తా ఉన్నారు మా నాన్నగారు. వేటగిరి మల్లికార్జున, ఈయన వేటగిరి రమణయ్య, వేటగిరి హర్ష, వేటగిరి దేవదర్శన్. ఇప్పుడు ఈయన వరి వృత్తి ఆ రోజుల్లోనే చదువుకున్నాడు, 10th క్లాస్ దాకా చదువుకున్నాడు, కానీ ఉద్యోగం చేయలే, వ్యవసాయం చేస్తున్నారు, వరి పండించారు. నాన్నగారు కూడా డిగ్రీ దాకా చదువుకున్నారు, ఉద్యోగం చేయలే, కేవలం వరి పండించడం జరుగుతూ ఉంది. నేను బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేశాను తిరుపతిలో, అయినా కూడా ఉద్యోగం వదిలేసి కేవలం ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు నా కొడుకు కూడా రేపు భవిష్యత్తులో 20 సంవత్సరాలు దాటిన తర్వాత ఇతనికి ఇష్టం ఉంటే ఏది కూడా బలవంతంగా రుద్దకూడదు, వాళ్ళకి ఇష్టమయ్యి ఓకే అనుకుంటే ప్రొసీడ్ చేయమని చెప్తా నేను. ప్రకృతి వ్యవసాయం ఏమంటే అంత పవర్ఫుల్ ఉంది. చాలా మంది అంటున్నారు సినిమా యాక్టర్ కొడుకులు సినిమా యాక్టర్లు అయినప్పుడు, రాజకీయ నాయకుల కొడుకులు రాజకీయ నాయకులు అయినప్పుడు రైతు కొడుకులు ఎందుకు కాలేదు? ఎందుకు కనపడుతుంది కదా, మనం నిదర్శనంగా కనపడుతుంది కదా. తాత, తండ్రి, కొడుకు, నా కొడుకు ఇష్టం ఉంటే వాళ్ళల్లో ఏ పని అయినా సరే ఇష్టమైన పని చెయ్యాలా, లేకపోతే చేసే పనిని ఇష్టంగా ప్రేమించాలా. అందరికీ నమస్కారం. ఈ రోజున సివిఆర్ మెథడ్ లో RNR 15048 తెలంగాణ సోనా 100 రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఒక వీడియో. తల్లిదండ్రులను తలుచుకోవడం సర్వసాధారణమే, ఎందుకంటే జన్మనిచ్చారు కాబట్టి. కానీ మన గొంతులో ముద్ద దిగినప్పుడల్లా తలుచుకోవాల్సింది ఒక రైతును మాత్రమే. నేను యువ రైతునే కరెక్టే, కానీ నేను పుట్టక ముందే చేస్తా ఉన్నారు వ్యవసాయం ఇల్లు. మా తండ్రి గారు వేటగిరి మల్లికార్జున బాబాయ్, వేటగిరి పోలయ్య, కొమరగిరి దుర్గారావు, చౌటూరు వెంకయ్య, వీళ్ళందరూ ఉండబట్టే ఈ ప్రకృతి వ్యవసాయం ఇంత బాగా రావడం జరిగింది. ఏదో డబ్బుల కోసమో బిర్యానీ పొట్లాల కోసమో కాదు, రేత్రి పొగులు కష్టపడి ఈ విధంగా పండించడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు, మీరు కల్లరా చూస్తున్నారు కదా, ఇదే మా నిదర్శనం, మా కష్టానికి ప్రతిఫలం ఇది. చాలా మంది హార్డ్ వర్క్ చేసాం అనుకుంటున్నారు, కానీ హార్డ్ వర్క్ చేసాం, హార్డ్ వర్క్ అంటే కష్టపడడం, హార్డ్ వర్క్ అంటే మనస్ఫూర్తిగా చేయడం. పని అనేది ఎప్పుడైనా సరే పని చేశాక ఆనందం పొందడం వేరు, చేస్తున్న పనిలో ఆనందం పొందడం వేరు. అంటే పని చేసేటప్పుడే ఆనందంగా ఉండాలి. ఇప్పుడు హిమాలయ పర్వతాలు ఎక్కినప్పుడు ఎక్కేటప్పుడే ఆనందంగా ఉండాలి, ఎక్కినాక ఏముంది మళ్ళీ దిగేయడం తప్ప. ఆ పని చేసేటప్పుడే ఆనందంగా ఉండాలి, అప్పుడే ఈ దాంట్లో విజయాలు సాధించగలరు. గొప్ప వారి లక్షణాలన్నీ అట్టే ఉంటాయి, పని చేసే టైంలోనే ఆనందం, ఆనందాన్ని ఎత్తుక్కొని పని చేస్తూ ఉంటారు. ప్రకృతి వ్యవసాయం పుడమి తల్లికి నైవేద్యం లాంటిది. ఏంటంటే ఏ మనిషి అయినా బతికేది 7 రోజులు మాత్రమే, ఆదివారం టు శనివారం, అవే రిపీట్ అవుతాయి అంతే. అంటే 100 ఏళ్ళు బతికినా, 70 ఏళ్ళు బతికినా, 8 ఏళ్ళు బతికినా 7 రోజులు మాత్రమే మనిషి బతికేది. ఆ విధంగా ఇప్పుడు 1000 రూపాయలు పెట్టి రైస్ బ్యాగ్స్ కొనడం ఎంత ముఖ్యమో, వాటిని పండించే విధానం చూడడం కూడా అంతే ముఖ్యం. చాలా మంది అంటున్నారు ఏంది అన్ని వీడియోస్ పెడతా ఉన్నారు, అన్ని ఫోటోలు పెడుతున్నారని. మా వృత్తి అది, ఏది సివిఆర్ మెథడ్ లో రైస్ పండించడం మా వృత్తి. మేము కావాలని సెట్ వేసి మనుషులు వేసి తీసేది లేదు, చేసే వాస్తవమే. రియలు రీలు రెండు ఒకటే, చూసి మీరు చూసే విధానమే వీడియోలు తీయడం జరుగుతూ ఉంది. అయ్యో మీరు చూస్తూ ఉన్నారు ఎందుకంటే తెలియాలి, ఎక్కడో పటేల్ నగర్ నెల్లూరు జిల్లా మారుమూర గ్రామంలో ఉన్నాం మేము, హైదరాబాద్ లో పెద్ద పెద్ద నగరాల్లో బెంగళూరు సిటీస్ లో ఉన్న వారు మీరు. వాళ్ళకి మీకు చూడాలి, మీరు క్లియర్ కట్ గా చూడాలా, ఎంత డబ్బులు పెట్టి కొన్నామని కాదు ముఖ్యం, పండించే విధానం చూడాలి. మీరు ఎక్కడ కొన్నా రైస్ పండించే విధానం మాత్రం ఇదే. సుభాష్ పాలేకర్, సివిఆర్ మెథడ్, ఇయే చౌహాన్కి ప్రకృతి వ్యవసాయంలో మెయిన్ గా చేసేది, చూడడం ముఖ్యం. మీరు జీతం తీసుకునే స్థాయి నుండి జీతం ఇచ్చే స్థాయి వరకు ఎదగడం, అది కూడా ప్రకృతి వ్యవసాయం చేయడం, ఇదంతా దైవానుగ్రహంగా భావిస్తాను నేను. పిఎస్ఆర్ పర్సనల్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా భావిస్తున్నా. వీటిల్ని తీయడం, వీడియోలు తీయడం, అవి మీకు చూపించడం, ఇదొక సోషల్ మీడియాలో వదలడం అనేది చెప్పుకోదగ్గ విషయం. నేను ఈ పొలాన్ని మట్టి నీళ్ళతో పండించాం. రసాయన ఎరువుల వల్ల పండించే పంటల వలన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, కాబట్టి మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము, దానివల్ల ఆరోగ్యాలు బాగా సంపూర్ణంగా ఉంటాయి. అందరూ చూస్తున్నారు మీరు, నేను చెప్పింది ఏంటంటే వ్యవసాయంలో మార్పు కోసం, మంచి కోసం, వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గించడం కోసం, పర్యావరణం కోసం కంకణం కట్టుకున్న హర్షా బాబు. ఈ వ్యవసాయం పైరు 100 రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది. హర్ష పర్యవేక్షణలో
మన దుర్గారావు సారథ్యంలో నీటిపారుదల శాఖ పోలయ్య ఈదంగా ట్రాక్టర్ దుక్కులు ఎంకయ్య అందరూ కలిసి సమిష్టి కృషితో చేయడం జరిగింది. ఇక్కడ పెద్ద గొప్ప విశేషం ఏంటంటే ఈ 100 రోజుల్లో 85 రోజులు నేను అసలు ఇక్కడ ఊళ్ళోనే లేను. అనివార్య కారణాల వల్ల మహారాజులకే తప్పలేదు అరణ్యవాసాలు. నేనెంత ఏరే ప్రాంతాలకు పోవడం జరిగింది. 15 రోజులు మాత్రమే ఇక్కడ ఉన్నాను. 85 రోజులు నేను లేకపోయినా కూడా తొలిసారి చాలా బాగా చేశారు ఈ కృషికి. ఈ ఇప్పుడుండే ఈ పైరు ఈ వాతావరణానికి నేను ఈ నలుగురిని కూడా కలిసి అభినందించడం జరుగుతుంది.